హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీడీటీవీ, యువర్ ఫేవరెట్ జాబ్ అప్డేట్స్ ఛానల్. మనము డైలీ కొన్ని టెక్నికల్ టిప్స్ చూస్తున్నాము, అలాగే ఈరోజు కూడా ఒక టెక్నికల్ టిప్ చూడబోతున్నాం మనం. ఇదేంటి అంటే, కొంతమంది యూజర్స్ అడిగారు ఇది ఏమని అంటే, మనం జనరల్గా వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ మెసెంజర్లో టైప్ చేసేటప్పుడు మనకు ఒక ఆప్షన్ ఉంది, జస్ట్ అక్కడ ఒక మైక్రోఫోన్ బటన్ ఉంటుంది, ఆ బటన్ని ప్రెస్ చేసి కనుక మనం మాట్లాడినట్లయితే మనం ఏదైతే మాట్లాడతామో అది టైప్ అవుతుంది ఆటోమేటిక్గా. దాన్ని మనం ఎవరితోటైతే చాట్ చేస్తున్నామో వాళ్ళకి సెండ్ చేయొచ్చు. అయితే ఏంటంటే, ఇక్కడ కొంతమంది అడిగింది ఏంటంటే, ఇది జనరల్గా మనకి ఇంగ్లీష్లో టైప్ అవుతుంది, వేర్ ఆర్ యూ, వాట్ ఆర్ యూ డూయింగ్, ఇట్లా మనం ఇంగ్లీష్ చెప్తే అది టైప్ చేస్తుంది, ఇంగ్లీష్లో సెండ్ చేస్తుంది, ఇట్స్ ఫైన్, ఏ ప్రాబ్లం లేదు. అయితే ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం ఏంటి, తెలుగులో టైప్ చేయాలంటే ఏంటి, తెలుగులో వాళ్ళకి టైప్ అయ్యి అక్కడ సెండ్ అవ్వాలంటే ఎలా చేయొచ్చు అనేది అడిగారు. సో ఏంటంటే, మనం జనరల్గా ఇంతకు ముందు వీడియోస్లో చెప్పుకున్నాము, ఇంగ్లీష్ కీబోర్డ్ని తెలుగు కీబోర్డ్గా ఎలా మార్చుకోవచ్చు, ఏ విధమైన యాప్ యూజ్ చేయకుండా అనేది మనం చూసాం. సో అది కూడా తెలుగు టైప్ చేయటం రాని వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళ కోసం అనమాట ఇది. జస్ట్ ఇప్పుడు మనం ఎలా అయితే, ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నానో అలానే జస్ట్ మాట్లాడితే ఆటోమేటిక్గా అది తెలుగులో టైప్ చేస్తుంది, సెండ్ చేయొచ్చు. సో మనం ఏ కీబోర్డ్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, ఏ విధమైన యాప్ కూడా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ప్లేస్టోర్ నుంచి కానీ, వేరే ఎక్కడి నుంచి అయినా సరే, క్రోమ్ నుంచి, గూగుల్ నుంచి, ఎక్కడ కూడా మనం ఏ ఏపీకే ఫైల్ కానీ, థర్డ్ పార్టీ అప్లికేషన్ కానీ ఏది కూడా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇట్స్ ఎ వెరీ వెరీ ఈజీ ప్రాసెస్. మన మొబైల్లోనే ఒక చిన్న సెట్టింగ్ ఉంటుంది, సెట్టింగ్స్లో కనుక మనం ఆ సెట్టింగ్ని కనుక మనం సెట్ చేసినట్లయితే, ఆ సెట్టింగ్ని మనం ఎప్పుడైతే ఎనేబుల్ చేస్తామో అప్పుడు మనం ఎనీ లాంగ్వేజ్, నాట్ ఓన్లీ తెలుగు, మన తెలుగు ఒక్కటే కాదు, ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ మనం సెట్ చేసుకోవచ్చు. ఇండియాలో ఉన్న మల్టిపుల్ లాంగ్వేజెస్, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒరియా, పంజాబీ, ఎనీథింగ్, హిందీ, ఎవరికి ఏ లాంగ్వేజ్ ఫ్లెక్సిబుల్, మీ మదర్ టంగ్ ఏంటి అనే దాని మీద బేస్ చేసుకుని మీరు ఆ లాంగ్వేజ్ని కనుక సెట్ చేసుకున్నట్లయితే, ఆ లాంగ్వేజ్లో మీరు మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా ఇది టైప్ చేస్తుంది. అది వాట్సాప్ చాట్ అవ్వచ్చు, ఫేస్బుక్ చాట్ అవ్వచ్చు, ఎనీథింగ్, ఏదైనా కానీ అది మీకు అదే లాంగ్వేజ్లో టైప్ చేస్తుంది, మీరు డైరెక్ట్గా సెండ్ చేయొచ్చు. ఆ సెట్టింగ్ ఎలా ఎనేబుల్ చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. సీ ఫ్రెండ్స్, ఇప్పుడు మన మొబైల్లో వాట్సాప్ ఓపెన్ చేయండి. సింపుల్గా వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టైప్ చేసే ఆప్షన్ తీసుకోండి. దీంట్లో ఏంటంటే, జనరల్గా మనం మైక్రోఫోన్ సింబల్ క్లిక్ చేసినప్పుడు మనం ఏం మాట్లాడతామో అది అక్కడ టైప్ అవుతుంది. సో ఇట్లా తీసుకోండి, హాయ్. హాయ్ సో టైప్ అయింది కదా. సో ఇప్పుడు ఏంటంటే, మనకి ఇదే మనకి తెలుగులో టైప్ అవ్వాలి. దీనికి ఏం చేస్తారంటే, సింపుల్గా ఈ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాంగ్వేజెస్ అని చూపిస్తుంది చూడండి, ఇది క్లిక్ చేయండి. దీంట్లో ఇక్కడ ఇంగ్లీష్ టిక్ చేసింది, ఇది తీసేసేయండి. ఇలా మీరు స్క్రోల్ చేస్తే కింద ఇక్కడ మనకి తెలుగు కనిపిస్తుంది, ఆ తెలుగు టైప్ చేసి టిక్ చేసి సేవ్ కొట్టండి. జస్ట్ బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు చూడండి, సేమ్ మళ్ళీ మైక్రోఫోన్ సింబల్ క్లిక్ చేశాను. ఇప్పుడు మనం మాట్లాడదాం, హాయ్, ఏం చేస్తున్నావు. చూడండి, తెలుగులో టైప్ అవుతుంది. సో ఇలా మనం సెట్టింగ్స్ని సెట్ చేసుకోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.